వివరాల్లోకి వెళ్తే బడుగు బలహీన అట్టడుగు వర్గాల ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారని కాకినాడ ఎంపీ వంగ గీత పేర్కొన్నారు. గురువారం షాపులున్న రజక నాయ బ్రాహ్మణ దర్శిలకు బటన్ నొక్కి 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్లో జిల్లా స్థాయి జగనన్న చేదోడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తదితరులు హాజరయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి కార్యక్రమం పూర్తయిన అనంతరం ఎంపీ వంగ గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తదితరులు లబ్ధిదారులకు మెగా చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం లబ్ధిదారుల దైనందిన జీవన గమనంలో బాగా ఉపయోగపడుతుందని అన్నారు. బలహీన అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రమం తప్పకుండా ప్రతి ఏటా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, జగనన్న చేదోడు పథకం కింద మూడో విడతలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకినాడ జిల్లాలో 12,534 మంది దర్జీలు, నాయి బ్రాహ్మణులు, రజకులకు 10,000 చొప్పున మొత్తం 12.53 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలో జమ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ ఈడీ పెద్దాపురం డిఎల్డీఓ కేఎన్వి ప్రసాదరావు, కాకినాడ డిఎల్డీఓ పి నారాయణమూర్తి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు, చాలా ఇబ్బందులతో ఉన్న కుటుంబాలు, వాళ్ళు ఏ చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా చిన్న చిన్న అప్పులు చేసుకుని చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి, వారికి ఆర్థిక సహకారాన్ని అందించడానికి అన్ని రకాల అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ కాస్ట్లు అన్నిటికీ కూడా బ్యాక్ బోన్ గా నిలిచి ఈరోజు మరి వాహనమిత్ర కానీ, లేకపోతే నేతన్న నేస్తం కానీ, అన్ని రకాలుగా ఇది ఒక పక్క రైతులకి సంబంధించి రైతు భరోసా కానీ, మహిళలకి అమ్మఒడి కానీ, ఈ రకంగా స్టేజ్ బై స్టేజ్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో కుదేలు అవ్వకుండా ప్రజలు ఉండాలి అంటే ఆర్థిక సహకారం ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ రకంగా ఈరోజు మరి చేదోడు పథకం కింద సోదరి సోదరి మళ్ళందరికీ కూడా ఆర్థిక నాకు చేదోడు పథకం ద్వారా 4-3 విడతలో 10,000 అమౌంట్ జగనన్న గారు వేస్తారు. అయితే నేను చిన్న షాప్ పెట్టుకుండి పెట్టుబడి పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. అయితే జగనన్న గారు వేసిన ఫస్ట్ విడత ద్వారా నాకు కావాల్సిన లైన్ మెటీరియల్స్ అన్ని తెచ్చుకోండి, నేను వాటిని యూజ్ చేసుకుంటా ఉంటున్నాను. అయితే 3 ఇయర్స్ పడ్డాయి, ఇది 4వ సంవత్సరం. ఈ రోజు చేదోడు కార్యక్రమం ద్వారా నాకు అమౌంట్ పడుతుందని నేను ఆశపడుతున్నాను. దీన్ని మంచిగా యూజ్ చేసుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు జరగలేదు. ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణులకు చాలా చాలా మెరుగైనటువంటి పరిస్థితులు వచ్చాయి. మాకు కులదోషణ చట్టం ఒకటి, తర్వాత 150 యూనిట్ల కరెంటు ఒకటి, చేదోడు పథకం ఒకటి, ఇలాగా బీసీ మహిళలకు ఇచ్చే 45-50 ఏళ్ళు ఇచ్చే మహిళలు కూడా మా మహిళలకు రావడం, ఇలాగే అనేక పథకాలు ప్రవేశపెట్టి పాలక మండలిలో మా నాయ బ్రాహ్మణులకు అవకాశం కల్పించి మరి ఇటువంటి పరిస్థితులు, ఎన్నో మెరుగైనటువంటి పరిస్థితులు మాకు మా కమ్యూనిటీకి చేశారు కనుక సదా ఇప్పుడు మేము మా జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడుగా కూడా మేము కూడా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా షాపుకు సంబంధించి చైర్ కొనుక్కోవడం జరిగింది. అలాగే రెండో విడతలో షాపుకి రీమోడల్ చేసుకోవడం జరిగింది. మైనర్ రిపేర్లు ఉంటే అన్నీ చేసుకోవడానికి ఆసరాగా ఈ పథకం ఉపయోగపడ్డది. ఇప్పుడు 4వ విడతలో షాపుకు సంబంధించి ఇంకా రెన్యువేషన్ కొనుక్కునే పనులు ఉన్నాయి. ఇన్వర్టర్ లేదు, ఆ ఇన్వర్టర్ కొనుక్కోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ పథకానికి చేయూత కింద ఆ పేరులోనే ఉంది, ఆ చేయూత కింద ఎంతో కొంత సహాయపడుతుంది. ఆ పథకం సంబంధించి ఆ షాపులో ఏదో ఒక ఐటమ్ మైనర్ రిపేర్లు కన్నా సరే ఇది ఉపయోగపడుతుందని